ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం రాత్రి చేసింది మామూలు దాడి కాదు, 180కి పైగా క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. వీటిలో చాలా వాటిని ఇజ్రాయెల్ అడ్డుకోగలిగినా కొన్ని ఏకంగా దాని వైమానిక స్థావరాల్ని తాకాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచిత్తుల్లో పెట్టుకుని బంకర్లలోకి పరుగులు తీశారు. బహుళ అంచెల్లో పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్ను ఇరాన్ ఇంతలా వణికించడం ఒకంత ఆశ్చర్యం కలిగించేదే. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ఛేదించడంలో ఫతాహ్టు అనే అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులు టెహ్రాన్కు దోహదపడ్డాయి. ఇవి మధ్యశ్రేణి తరగతికి చెందిన అత్యాధునిక హైపవర్ సోనిక్ క్షిపణులు. వాటిలో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ వార్ హెడ్ ఉంటుంది. ధ్వని కంటే 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షిపణి దూసుకెళ్తుంది. 1500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఫతాహ్టు ఛేదించగలదు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దూసుకెళ్లే సామర్థ్యం దానికుంది. ఇజ్రాయెల్ పైకి ఈ క్షిపణులను ఇరాన్ తొలిసారిగా ప్రయోగించింది. 90% పైగా ఫతాహ్టు మిసైళ్లు లక్ష్యాలను ఛేదించాయని టెహ్రాన్ చెప్తోంది. నెవెటిమ్, టెల్నోఫ్, హడ్జరింగ్ వైమానిక స్థావరాల్ని ఫతాహ్టు క్షిపణులు తాకాయి. ది యారో గగనతల రక్షణ వ్యవస్థను ఫతాహ్టు క్షిపణులు ఛేదించి దూసుకెళ్లాయని ఇరాన్ పేర్కొంది.